సామాజిక వర్గం అంటే పరోపకారానికి మారుపేరని ఆపదలో ఉన్న శత్రువుకు సైతం సాయం చేసే మనస్తత్వం ఉన్నవారన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సమాజంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్నావు కాబట్టే ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారన్నారు. రెడ్డిలదెప్పుడు పై చేయి ఉండాలన్న పోచారం ఇతర సామాజిక వర్గాల్లోని నిరుపేదలను ఆదుకునేందుకు రెడ్డి సామాజిక వర్గం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో కోటి రూపాయలతో నిర్మించనున్న రెడ్డి కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్ల రాజేశ్వరరెడ్డి, పలువురు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించి భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. అనంతరం జమ్మికుంట్లో నిర్వహించిన హుజూరాబాద్ రెడ్డి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. దేశంలో అనేక సామాజిక వర్గాలున్నాయని అందులో రెడ్డి సామాజిక వర్గం ఒకటన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, తాను స్పీకర్ హోదాలో కానీ ఎన్నికల కోసం కానీ జమ్మికుంట రాలేదని, ఇక్కడి రెడ్డి బంధువులకు ఒక అన్నగా తమ్మునిగా కలిసి పలకరించిపోదామని వచ్చానన్నారు. రెడ్డిలంటే పరోపకారం, ఆపదలో ఉన్న శత్రువులను సైతం ఆదుకునే మనస్తత్వం ఉన్నవారన్నారు. సమాజంలో నిరుపేదలను అండగా నిలుస్తున్నావు కాబట్టే మనల్ని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. నిరుపేదలను ఆదుకోవడంలో రెడ్డిల చెయ్యప్పుడు పైనే ఉండాలని సూచించారు. మన కాళ్లపై మనం నిలబడుతూనే ఇతరులకు ఆసరాగా నిలిచే శక్తిని ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుందామన్నారు. తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాల భవనాలకు స్థలాలు కేటాయించడంతో పాటు నిధులు కేటాయిస్తున్న ఘనత కేవలం సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు పోచారం. తెలంగాణ రాకముందు రైతులకు సంబంధించిన ఏదైనా సమావేశం జరిగితే ఆ సమావేశంలో రైతులు కరెంటు, నీళ్లు, ఎరువుల గురించి ఏవైనా అడుగుతారని భయం వేసేదన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈనాడు రైతుల గురించి, వ్యవసాయం గురించి తలెత్తుకునే అవకాశం దొరికిందంటే అది సీఎం కేసీఆర్ ఘనతేనన్నారు. దేశంలో 29 రాష్ట్రాల్లో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనన్నారు. ఇటడి రోమ్లో 2018లో జరిగిన ఓ సమావేశంలో ప్రపంచంలోనే వ్యవసాయానికి కొత్త రకమైన పథకాలు చేపట్టిన దేశం పై సర్వే నిర్వహిస్తే అందులో కేవలం దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణలో 69,70,000 మందికి 50 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అంతేకాకుండా గుంట భూమి ఉన్న రైతు కూడా దురదృష్టవశాత్తు మరణిస్తే వారికి రైతు బీమా కింద 5 లక్షల బీమా అందించి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఇక్కడి పథకాలు చూసి తెలంగాణను ఆదర్శంగా తీసుకోండి అనే పరిస్థితి వచ్చిందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో గడిచిన 4 సంవత్సరాల్లో 5,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారని, మరి మరో 5,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. అభివృద్ధి కేవలం కేసీఆర్తోనే సాధ్యపడుతుందన్న పోచారం మనమందరం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. కొంతమంది నాయకులు మైక్ దొరకగానే నువ్వెంతంటే నేనెంత అని మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు రాజకీయం అంటే పవిత్ర అస్త్రమని, ఈ పవిత్ర అస్త్రాన్ని పవిత్రమైన మాటలు కార్యక్రమాలతో జరపాలని విషయాన్ని మరిచారన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేసి మాట్లాడాలని సూచించారు. ఆయా పార్టీల నాయకులు మాట్లాడే మాటలు ఉద్దర మాటలేనన్న స్పీకర్, కేసీఆర్ చెప్పే మాటలు నగదు మాటలన్నారు. కరోనాతో యావత్ ప్రపంచమే స్తంభించిపోయినప్పటికీ రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసిన ఘనత తెరాస ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. 36,000 కోట్ల బ్యాంకు లోన్ తీసుకుని రైతాంగానికి చెల్లించిన సీఎం కేసీఆర్దేనని, ప్రజలు అమాయకులు కాదు, న్యాయ నిర్ణేతలు వారే అని అన్నారు. వారికన్నీ తెలుసని అన్నారు. ఈ కరోనా భయంకరంగా ఉంది, కానీ గ్రామాలలో ఈ కరోనా వచ్చినప్పటి నుంచి రైతు పండించినటువంటి ప్రతి గింజను 3 సీజన్లు కొని 10 రోజులనే రైతు ఖాతాలో జమ చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి చేశారు. మన పైసలు లేవు కదా, బాగైంది పరిశ్రమ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు డబ్బులు అయిపోయి రైతులు డబ్బులు ఇవ్వాలి, పెట్టుబడి పెట్టే రైతుల దాన్ని నమ్ముకున్నాడు, ఉద్యోగం చేయకూడదని చెప్పి 36,000 కోట్ల రూపాయలు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి, కనీసం సంతకం పెట్టి 36,000 కోట్ల రూపాయలు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని రైతాంగానికి 8 రోజులనే పేమెంట్ చేసినటువంటి ప్రభుత్వం ఇవన్నీ చేస్తామంటే నిజం అమాయకులు న్యాయం 20 సంవత్సరాల క్రితం ఉన్నాం.